గణేష్ ఆయన ఏది చేసినా కూడా నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది ఈ మధ్య ఎన్నికల ఫీవర్ లో భాగంగా కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందంటూ బండ్లన్న మాట్లాడిన మాటలు ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ కూడా తెలిసిందే అయితే బండ్ల గణేష్ గత ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలు నవ్వుల పాలన తీరు మనందరికీ గుర్తుండే ఉంటుంది మధ్యలో పాలిటిక్స్ కు గుడ్ బై అన్నట్లుగా చెప్పాడు కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేసాడు ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు మన బండ్లన్న ఇదిలా ఉంటే బండ్ల గణేష్ ప్రతి ఏటా దీపావళికి స్పెషల్ ఫోటోను షేర్ చేస్తుంటాడు ఊరందరికీ సరిపడా క్రాకర్స్ తన ఇంటికి తీసుకొస్తాడు బండ్లన్న ఇక వాటిని ఇంటి ముందు పేర్చి ఓ ఫోటోను నెట్టింట్లో వదులుతాడు లక్షల రూపాయలు విలువైన ఆ క్రాకర్స్ తో బండ్ల గణేష్ దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటాడు ఈసారి బండ్లన్న అయ్యప్ప దీక్షలో ఉన్నాడు అయ్యప్ప దీక్షలో ఉండి బండ్ల గణేష్ ఇలా కాలికి చెప్పులు వేసుకున్నాడేంటి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు బండ్ల గణేష్ నిన్న అంతా కూడా టపాసులు పేల్చి రచ్చ చేసినట్లుగా ఉన్నాడు ఇక ఈ ఫోటోలో పోజులు కాలికి చెప్పులు ఉండటం చూసిన జనాలు నోరెళ్లబెట్టేస్తున్నారు బండ్ల గణేష్ ఇలా చేయడంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక బండ్ల గణేష్ ఇప్పుడు సినిమాలకు దూరంగా రాజకీయాలకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది భారీ సినిమా తీస్తాను అని ఆ మధ్య చెప్పిన మాటలు ఇంతవరకు చేతల్లా మారనేలేదు ఇక ఈ మధ్యలో త్రివిక్రమ్ తో కాంట్రవర్సీ త్రివిక్రమ్ ని తిడుతూ బయటకు వచ్చిన ఆడియోతో ఒక్కసారిగా నెట్ ఇంట్లో ట్రెండ్ అయిపోయాడు అలా బండ్లన్న కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తలు నిలుస్తుంటాడు